అంటే ఈ విషయం నేను చెప్పాలండి ఈ విషయం నేను చెప్పిన తర్వాత వాళ్ళు నా మీద మళ్ళీ కూడా నాకు తెలుసు అయినా సరే నేను చెప్తాను ఈ చెక్ పోస్ట్ దగ్గర ఒక ఒక ఒకటి ఉంటుందండి కంపెనీస్ చెక్ పోస్ట్ దగ్గర నేను చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను అంటే హట్ అయ్యాను అందుకని చెప్తున్నాను ఏదో షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాను నా నా పని ఏదో నుంచి వేసుకుంటే వెళ్తున్నాను ఓకే సంవత్సరానికి రెండు సినిమాలు వచ్చే మూడు సినిమాలు పక్కన పెడితే నా మీద వాళ్ళ సినిమాలో ట్రోలింగ్ చేశారండి నా మీద ఏమైనా సంబంధమా నా మీద మీరు ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఉంది సినిమాలో అంటే కొంచెం అన్న నేను రిక్వెస్టింగ్ అని అడుగుతాను ఎందుకన్నా మీకు నా మీద నా పనేదో నేను చేసుకుంటాను ఏ రోజున మిమ్మల్ని ఏమన్నా అడిగానా ఏంటి నా మీద సినిమాల్లో డైరెక్ట్గా ట్రోలింగ్ కనీసం నాకు ఇన్ఫర్మేషన్ లేదు బ్రో కిరణ్ బ్రో మీ గురించి ఇలాంటి ఒకటి సినిమాలో అంటే నాకు ఎక్కడో నా ఫ్యాన్స్ ఎవరో చూపించి బ్రో మరీ ఏంటి బ్రో నీ గురించి సినిమాలో కూడా ట్రోలింగ్ చేస్తున్నారు బ్రో నీ గురించి అంటే నేను రిక్వెస్టింగ్ అడుగుతున్నాను ఎందుకన్నా నా గురించి మీరు మీ సినిమాలో నా గురించి ట్రోలింగ్ వేసేంత మిమ్మల్ని నేను ఏం చేశాను మీకు నేను నా సినిమాలు నేను చేసుకొని వెళ్తున్నాను ఓకే ఎవరికి హిట్లు లేవు ఎవరికి ఫ్లాప్లు లేవు ఎవరికి హిట్లు లేవు నాకు అర్థం అరే ఫోర్ ఇయర్స్ విత్ ఇన్ ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాలైందా రాజావర్ రాణిగా రెస్ఆర్ కళ్యాణ్ నడపం సమ్మతమే వినరో భాగ్యం విష్ణు కదా ఎంత పెద్ద హిట్టో పక్కన పెడితే మేడ్ డీసెంట్ ఫిలిమ్స్ ఎనిమిది సినిమాలలో నాలుగు డీసెంట్ ఫిలిమ్స్ అంటే ఈజ్ నాట్ ఏ ఫెయిల్యూర్ యాక్టర్ నాలంటోడు అయితే అస్సలు ఫెయిల్యూర్ యాక్టరే కాదు మాకు సినిమా తీసి థియేటర్ వరకు సినిమా తీసుకోరావడమే నాలు సక్సెస్ రిమైనింగ్ ఇవన్నీ తర్వాత విషయాలు